వెల్కమ్ త్రిపులార్ చిత్రం తర్వాత పాన్ వరల్డ్ స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ తో గేమ్ చేంజర్ అనే భారీ పానియ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుండగా దాదాపు డెబ్బై శాతానికి పైగానే పూర్తయింది ఇక సెప్టెంబర్కి ఈ చిత్రం మొత్తం షూటింగ్ పూర్తి కానుంది అనేసి అంటున్నారు ఇక రామ్ చరణ్ డియల్ రోల్లో నటించిన ఈ చిత్రంపై ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ లోనూ మంచి క్రేజ్ ఉంది ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ తన పదహారవ సినిమాని ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే ఇక ఈ చిత్రం భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని క్రేజీ అప్డేట్స్ రీసెంట్ గానే లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే అదేంటంటే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారట ఇక ఇందులో ఆయనది నెగటివ్ క్యారెక్టర్ అయితే కాదు కానీ కథలో చాలా బలమైన పాత్ర అనేసి తెలుస్తుంది ఇక అలాగే ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నట్లుగా సమాచారం మొత్తానికైతే త్వరలోనే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయం అఫీషియల్ గా తెలియనుంది ఇక ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెల నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది అనేసి అంటున్నారు ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నింటినీ శరవేగంగా అయితే కంప్లీట్ చేస్తున్నారట మొత్తానికైతే కాస్ట్ అండ్ క్రూతో ప్లాన్ చేస్తున్న మేకర్స్ అయితే హీరోయిన్ ఒక అంశం మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉందట ఇక మిగతా కాస్టింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ లాక్ అయిపోయినట్లుగా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన వివరాలు అతి త్వరలోనే చిత్ర మేకర్స్ నుంచి అఫీషియల్ గా రానున్నాయి ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో వృద్ధి సినిమాస్ వారు మైత్రి మూవీ మేకర్స్ కో ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మితం కానుంది మొత్తానికి ఆర్సీ సిక్స్టీన్ కాస్ట్ అండ్ క్రూ అయితే పాన్ ఇండియా బాక్సాఫీసును షేక్ చేసే రేంజ్లో ఉంటుంది అనేసి అంటున్నారు